పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. క్రీస్తునాలు మీ అందరి ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడిపే కార్యక్రమానికి స్వాగతం. నేడు విశ్వ కథోళిక శ్రీసభ మరియ తల్లి పుట్టినరోజు పండుగ జరుపుకుంటోంది. మీకు అందరికీ మరియ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు. మంగళవార్త జపం బైబిల్లో ఉందా? మంగళవార్త అనగా శుభవార్త. సర్వ మానవాళికి పరమానందంను కలిగించేటువంటి వార్తగా లూకా శుభవార్త 2:10 దీన్ని చూస్తాం. ఆ పరమానందం కలిగించేటువంటి మాట ఏదనగా, దేవుడే స్వయాన భూమికి రాబోతున్నాడు అనేది. సో మంగళవార్త ప్రార్థన గురించి వివరణ కంటే ముందుగా ఆ ప్రార్థనలో గల వచనాలను ఒకసారి మనం అందరం చేసుకుందాం. దైవ వరప్రసాదం చేత మరియమ్మ వందనము. 7వ వారం మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం ఒక యేసు ఆశీర్వదింపబడిన వారు అని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమై ఉండేటి మా ప్రభు, ఇప్పుడును మా మరణ సమయం నందును ప్రార్థించండి. ఆమేన్. ఒక చిన్న కథతో దీన్ని ప్రారంభిస్తాను. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన దేశాన్ని చాలా బాగా పరిపాలిస్తున్నాడు. ఒకసారి ఆయనకు రాజ్యంలో పర్యటించాలని కోరిక పుట్టింది. వెంటనే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ముందుగా ఆ ప్రాంత అధికారికి తన సేవకుడి ద్వారా ఒక సందేశాన్ని పంపించాడు. సేవకుడు ఆ ప్రాంత అధికారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ప్రేమైనటువంటి అధికారి, మీ పాలన బాగుంది అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. నిజమే, మీరు కూడా బాగా పరిపాలిస్తున్నారు. మీ పరిపాలన మెచ్చి నేను మీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నేను కొద్ది రోజుల్లోనే మీ దగ్గరకు వచ్చి బహుమతి ఇస్తాను అని చెప్పాడు సేవకుడు. సో ఈ మాటలు విన్నటువంటి అధికారి చాలా సంతోషించి రాజు రావడం కంటే ముందుగా ఆయన కావలసినటువంటి సకల ఏర్పాట్లను చేసి దగ్గర ఉండి ఆయన రాకడం సంపూర్ణం చేశాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి, అలాగే నేను కూడా ఒక ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. ఏదంటే, ఆ ప్రాంత అధికారి దగ్గరకు వెళ్ళింది ఒక సేవకుడు, కానీ అతడు మాట్లాడిన విధానాన్ని గమనిస్తే ప్రియ అధికారి అంటూ తన మాటగా పలుకుతూ ఉన్నాడు. అంటే డైరెక్ట్ టెన్స్లో చెబుతూ ఉన్నాడు. ఇది తప్పు కాదా? కాదు, ముమ్మాటికే తప్పు కాదు. ఎందుకంటే ఆ సేవకుడు తన అధికారాన్ని అలా చెప్పడం లేదు, కానీ రాజు ద్వారా తనకు సంక్రమించినటువంటి అధికారాన్ని, అనగా రాజు ఏవైతే మాటలు చెప్పాడో, ఏవైతే చెప్పమన్నాడో, ఆ మాటలను రాజు మాటలుగా ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆ మాటలు లేదా ఆ పొగడ్తలు అనేవి సేవకుడువా లేక రాజువా అని ఆలోచిస్తే నిశ్చయంగా అవన్నీ రాజువే, సేవకుడే కాదు. సేవకుడు అలా చెప్పడు. బైబిల్ గ్రంథంలో కూడా ఇదే జరిగింది. మంగళవార్త జపాన్ని వివరించడానికి, అనగా మంగళవార్త ఆ మంగళవార్తను ప్రజలందరికీ అందించడానికి, అందరికంటే ముఖ్యంగా మరియ తల్లికి అందించడానికి వచ్చినటువంటి గబ్రియేలు దేవదూత ఆ మరియ తల్లి దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటూ ఉన్నాడు. 1, దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. 7వ వారు మీతో ఉన్నారు అని అన్నాడు. ఈ పలుకులు దేవదూత అనగా సేవకుడు వచ్చి మరియ తల్లి వద్దకు చెబుతూ ఉన్నాడు. సో ఈ సేవకుడు పలిగినటువంటి ఈ మాటలు సేవకుడువా లేక పంపించినటువంటి దేవునివా? సో నిశ్చయంగా అవి దేవునివే. సో దేవుడి నుంచి వచ్చి పలుకుతున్నాడు. అంటే ఈ పలుకు ఈ పొగడ్త అనగా దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ అని చెప్పి ఏదైతే ఈ మాట దూత పలుకుతూ ఉన్నాడో అది స్వయంగా దేవుడే పిలిచినటువంటి పిలుపు. సో మరియ తల్లిని దేవుడే అనుగ్రహం కలిపి ఉండాలా అని పిలిస్తే మనం అలా పిలవడం ఏమైనా తప్పు ఉందా? ప్రొటెస్టెంట్ సోదరులు చెప్పాలి. తర్వాత 2, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం ఒక యేసు ఆశీర్వదింపబడిన వారు. నేను లూకా శుభవార్త 1:42 ఈ మాట ఉంది, సూటిగానే ఉంది. కాబట్టి ఇది మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి చెబుతున్నాను. ఈ మాటలు కలిగింది మరియ తల్లి చుట్టమైనటువంటి ఎలిజబెత్ అమ్మ గారు. ఏదో చుట్టం కదా, సాయం చేయడానికి వచ్చిందిలే అని ఆమె పొగడలేదు. మరియ తల్లి ఆ ఇంట్లో ప్రవేశించగానే పవిత్రాత్మ దేవుడు ఆ ఇంటిలోనికి అదేవిధంగా మరి ఎలిజబెత్ అమ్మలోకి ప్రవేశించాడు. సో మరియ తల్లి వందన వచనంలో వినగానే మరియ తల్లి గడుపులో ఉన్నటువంటి ఎలిజబెత్మ గడుపులో ఉన్నటువంటి యోహాను సైతం పవిత్రాత్మతో నిండి గర్భంలోనే గంతులు వేశాడు. అంటే ఈ మాటలు కలిగించింది పవిత్రాత్మ దేవుడే కదా? అంటే ఎలిజబెత్మ ఈ మాటలు మనం సొంతగా పలికిందా? లేదు కదా. మానవులందరినీ సర్వసత్యంలోనికి నడిపించేటువంటి పవిత్రాత్మ దేవుడు ఈ పలుకులను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో స్వయాన పవిత్రాత్మ దేవుడే పొగిడి ఆమెను గౌరవించినటువంటి ఆ సందర్భాన్ని మనం గమనించిన తర్వాత మనము మరియ తల్లిని గౌరవించడం ఏమైనా తప్పందా? ఎందుకంటే దేవుడే గౌరవించాడు. తర్వాత 3, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత. మనం అన్నం తినేటువంటి ప్లేట్ మురిగ్గా ఉందనుకోండి, దాంట్లో అలాగే తినేస్తామా, లేదంటే కడుక్కొని శుభ్రం చేసుకొని తింటామా?
అలాగే స్వయం పరమపవిత్రుడైనటువంటి దేవుడు ఒక పాపి గర్భంలో 9 మాసాల్లో నివసించలేడు. అది ఆయనకి అసాధ్యం. అందుకే దేవుడు తన మరియ గర్భంలో పడకముందే ఆమెను పవిత్రపరచుకున్నాడు. అందుకే పరిశుద్ధ మరియమ్మ అని పిలుస్తూ ఉన్నాను. ఇక సర్వేశ్వరుని మాత అనేది స్వయంగా పవిత్రాత్మ దేవుడు కలిగిన మాట. లోక శుభవార్త 1:43 దీన్ని చూస్తాం. నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుటకు, అంటే పవిత్రాత్మ దేవుడే మరియ తల్లిని ప్రభు తల్లిగా అనగా దేవుని తల్లిగా ప్రకటించడం అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక 4వదిగా పాపాత్ములై ఉండడు మా కొరకు. రోమీయులకు రచినటువంటి లేక 3:23 మానవులందరూ పాపులు అని స్పష్టంగా చెబుతూ ఉంది. సో పాపాత్ములైనటువంటి మా కొరకు అని చెప్పడం దేవుని ఎదుట పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాము. పరస్పరం ఒకరితో ఒకరు పాపాలను ఒప్పుకోండి అని యాకోబు రాసినటువంటి లేక 5:16 మనం చూస్తాం. ఆ మాట ఇక్కడ నెరవేరుతూ ఉంది కదా. ఈ వాక్యం పలకడం ద్వారా మనం పాపాత్మలని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాము. అంతేకాదు పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేటువంటి ఆ చర్య ద్వారా దేవుని దయను పొందుతామని సామెతల గ్రంథం 28:13 చెబుతూనే ఉంది కదా. ఆ తర్వాత 5వది, ఇప్పుడునో మా మరణ సమయం నందును ప్రార్థించండి ఆమెన్. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనదని యాకోబు రాసినటువంటి లేక 5:16 చెబుతూ ఉంది. ఈ మాట ఆధారంగానే రోగుల కొరకు ప్రార్థించాలని చెప్పి కూడా యాకోబు రాసినటువంటి లేక 5:14 చూస్తాం. కాబట్టి విశ్వాసంతో చేసినటువంటి ఆ ప్రార్థన వ్యాధిగ్రస్తుంది లేదా పాపాత్మని కాపాడుతుంది అని కూడా 5:15 యాకోబు గారు చెప్పడానికి మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక మరీ తల్లి కానాపల్లె పెండ్లి వివాహంలోను యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పవిత్రాత్మ రాకడలోను మధ్యస్థ ప్రార్థనలు చేసింది. సో నేను మొదట్లో చెప్పినటువంటి కథలాగా గాబ్రియల్ దూత లేదా సేవకుడు ఎలిజబెత్ అమ్మ అదేవిధంగా వీళ్ళందరూ కూడా మరి దేవుని నుంచి వచ్చినటువంటి పలుకులనే తమ పలుకులుగా పలికారు. కనుక స్వయాన దేవుడు పొగిడినటువంటి ఆ మాటను మనం పొగడటంలో ఏమాత్రం తప్పులేదు. సాతానుడు ఎల్లప్పుడూ ఆమె మీద కోపంగా ఉంటాడు. ఎందుకంటే మొదటి ఏవమ్మలాగా ఓడిపోకుండా లోకానికి రక్షించేటువంటి ఒక రక్షకుని భూలోకానికి తీసుకొచ్చింది. కాబట్టి ఆమెకి సాతానుడు అంటే అసలు మరీ తల్లి అంటే సాతానుడికి చాలా కోపం. సో కాబట్టి ప్రేమైనటువంటి మిత్రులారా, మనం మంగళవార్త జపం చెబుతూ ఉన్నామంటే నిజానికి ఆ రక్షణ ప్రణాళిక అంతా కూడా మనం వృద్ధి చేసుకుంటున్నామని గుర్తించాలి. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తించాలి. కథోలికేతలు ప్రత్యేకించి ఆమె స్వయంగా ఏ చిన్న ఆశీర్వాదాన్ని కూడా మనకి ఇవ్వలేదు, కానీ తన కుమారుడిని ప్రార్థించగలదు. ఆనాడు కానపల్లి పెండ్లి వివాహంలో అద్భుతం చేసింది మరీ తల్లి కాదు, యేసుక్రీస్తు అద్భుతం చేశాడు. కానీ యేసుక్రీస్తు అద్భుతం చేయడానికి మరీ తల్లి ప్రార్థన తోడ్పడింది. సో ఈరోజు కూడా మరీ తల్లి చేసేదని ఆమె తన ప్రార్థన ద్వారా మనకు కావలసినటువంటి అవసరాలు తీరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి.